తెలంగాణలో ముగిసిన ప్రధాని పర్యటన కాళేశ్వరంలో వేల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటేనన్న మోడీ అమరావతిని రాజధాని చేస్తే లక్ష కోట్లు కావాలి విశాఖలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి మళ్ళీ గెలిచాక ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పోటీ వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వొద్దని నేను చెప్పను ఎవరికిచ్చినా కలిసి పని చేస్తానన్న కృష్ణప్రసాద్ 11న భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మండల పరిషత్తులోను దరఖాస్తు చేసుకోవచ్చన్న పొంగులేటి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని కామెంట్ కళ్యాణదుర్గం టీడీపీలో అలక వీడని నేతలు టీడీపీ అభ్యర్థికి ఉన్నం ఉమావర్గం దూరం హనుమంతరాయ్ చౌదరి మద్దతు కోరిన సురేంద్ర బాబు నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష పాల్గొన్న మంత్రి ఉత్తమ్ హాజరైన ఇరిగేషన్ అధికారులు केसीआर तो आरएस प्रवीण कुमार भेटी मर्यादापूर्वक कल बीएसपी नेता पार्लमेंट नेपथ्य भेटी की प्राधान्य वैसीपी की गुम्मनूर जयराम राजीनामा मंत्री पदवी की कूड़ा रिजाइन कार्यकर्त अभिप्राय तो निर्णय सीसी कैमरा ऑफ रिकॉर्ड मायम 42 हार्ड डिस्क प्रणीत राव तब्बिन कोद्दी बयटपड़ुतुन्न व्यवहार पोलीस पहारा मध्य गट्टम्मा देवता नायक पोड मुदिराज वर्गील मध्य विवादम निन्ना इरुवर्गाल घर्षण तो भद्रता पेंचु मल्लारेड्डी इंजीनियरिंग कॉलेज लो उद्रिक्तता गंडिमैसमलोनी एमआरईसी कैंपस लो आंदोलन अन्नल्लो पुरुगुलोस्तुन्नायनी आवेदन कडप कोर्ट को हाजरैन दस्तगिरी वेमुला एर्रगुंट्ल किड्नाप केस रेंडु केसुल्लो इटीवल रिमांड జనగామలో మహిమగల బాక్స్ పేరుతో మోసం ఆకాశం నుంచి పడ్డ బాక్స్ ఉందని బురుడి 50 కోట్ల డీల్ కుదుర్చుకున్న చీటర్స్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసం 64 లక్షలు పోగొట్టుకున్న విశాఖవాసి ఐదుగురు నిందితులు అరెస్ట్ సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం బోల్తా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు వేలాదిగా తరలి వెళ్తున్న భక్తులు నల్లమల నుంచి కాలినడకన శివస్వాముల రాక ప్రొఫెసర్ సాయి బాబాకు ఊరట కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు మధ్యప్రదేశ్లో మళ్లీ పొలిటికల్ హీట్ కమల్నాథ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్స్ పార్టీ మారట్లేదని ఇటీవల ప్రకటించిన మాజీ సీఎం పంజాబ్ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ భగవంత్ మాన్ సర్కార్ పై విపక్షాల నిరసనలు అక్రమ కేసులపై కాంగ్రెస్ నేతల ఆందోళన తమిళనాడులో ముదిరిపోతున్న పాలారు వివాదం వేలూరు జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు నీటి ఎద్దడి ఏర్పడితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక